కరోనా సమయంలో పేదలను ఆదుకునేందుకు ఒక మహిళ ముందుకు వచ్చింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన పఠాన్ ఆశాఖాన్ అనే మహిళ పేదలను ఆదుకునేందుకు ఫుడ్ బ్యాంక్ అనే పేరుతో స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించింది. ఇక పట్టణంలో నివసిస్తున్న వృద్ధులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా ఆజార్ అంబులెన్స్ నిర్వాహకులు ఆజార్ ఫుడ్ బ్యాంక్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కరోనా మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి దాతల సహకారంతో 15 రకాల నిత్యావసర వస్తువులు అలాగే బియ్యం పంపిణీ చేస్తున్నారు. మా యొక్క స్వచ్ఛంద సంస్థ సత్తుపల్లి ఫుడ్ బ్యాంక్ ముందుకొచ్చి ఎవరైతే ఆహారానికి ఇబ్బందిగా పడుతున్నారో వాళ్ళకంటూ మేమున్నామనే మనోధైర్యంతో మేమే స్వయంగా ఈ ఫుడ్ ఈ ఆహారాన్ని తయారు చేసి వాళ్ళకి స్వయంగా అందించడం జరుగుతుంది. వీళ్ళు చేస్తున్న మంచి పనికి సహకరించడానికి నేను హౌస్ వర్కింగ్ చేసుకుంటాను. వీరు చేస్తున్న ఇంత మంచి పనికి సహకరించాలని నాకు అనిపించి నేను కూడా వీరితో పాటు కలిసి పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్రీనివాసు. నేను కూడా ఈ వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలకి ఇన్స్పైర్ అయ్యి నా వంతుగా ఏదో ఒక సహకారం అందిద్దామని వీళ్ళ టీంలో భాగంగా నేను నా వంతు సహకారం అందిస్తున్నాను. హాయ్ అండి, నా పేరు విజయసాగర్. నేను ఎస్ఐఎన్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ సత్తుపల్లి ఫుడ్ బ్యాంక్ నుంచి గత 5 సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీనికి నేను ఒక కట్టి మా యొక్క స్వచ్ఛంద సంస్థ సత్తుపల్లి ఫుడ్ బ్యాంక్ ముందుకొచ్చి ఎవరైతే ఆహారానికి ఇబ్బందిగా పడుతున్నారో